నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ. మంచి నీటిని పొదుపుగా వాడుకొని గ్రామ పంచాయతీకి సహకరించాలన్నారు సర్పంచ్ ఆకుల మహేందర్. ఓదెల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మడక మానేరు వాగులో అదనపు మంచినీటి బావిని తవ్విస్తున్నారు సర్పంచ్ మహేందర్. ఆ పనులను బుధవారం పరిశీలించారు సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తీర్థాల వీరన్న, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. ఓదెల గ్రామంలో తాగునీటి ఇద్దరి దృశ్య. ఓదెల మడక మానేరులో అదనంగా ఒక బావి, ఆ బావిలో నీరు కూడా రావడం జరిగింది. ఈ బావి ద్వారా, ఈ అదనపు బావి ద్వారా ఓదెల గ్రామ ప్రజలకు దాదాపుగా మంచినీటి కొరత తీర్చుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓదెల గ్రామస్తులు మంచినీటి పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా కోరుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులపై పనిభారం పెంచిందన్నారు ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కడారి సునీల్. పెద్దపల్లి డివిజన్ ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం సుల్తానాబాద్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో రామూర్తి అధ్యక్షతన జరిగింది. ఏసీ హాల్లో ఉంటున్న ప్రజాప్రతినిధులకు లక్షల్లో జీతాలు పెంచుతున్నారు, కానీ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న కార్మికుల జీతాలు ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సునీల్. బడ్జెట్ సమావేశాలు ముగింపులోపు కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్ల శ్రీను, సంజీవ్, లక్ష్మణ్, సదయ్య, శివ, లక్ష్మి, మల్లయ్య తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు జీతాలు పెంచుతున్నట్టు జీవో పాస్ చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్మికులకు వేతనాలు పెంచమంటే చట్టాలు రూపకల్పన చేయాలి, సెక్షన్లు మార్చాలి, జీవోలు చూడాలి, దీనికి కార్మిక శాఖ అనుమతి కావాలి అని చెప్పుకునేటువంటి పాలకులు ఇలా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఏ జీవో ప్రకారంగా వేతనాలు ఇస్తున్నారో సెలవీయాలని ఏఐటీసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 95,000 రూపాయలు ఎమ్మెల్యేకు ఉంటే 250,000 రూపాయలు జీతం చేశారు. 250,000 ఉంటే 420,000 రూపాయలు వేతనం చేశారు. ఇంత దుర్మార్గంగా ఇలా రాష్ట్రం కరువు కోరల్లో చిక్కి దినదిన గండం నూరే లాషలాగా విలవిలలాడుతూ ఉంటే, మరోపక్క రైతాంగం కరువు కోరల్లో అల్లాడుతూ ఉంటే, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అసంఘటిత కార్మికుల గోడు వాళ్ళ సమస్యలు చెప్పిన దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తూ ఇలా ఏకపక్షంగా మరి ఏసీ రూమ్లలో సెమట వాసన రాక ఇలా సెమట వాసనకు పనిచేసేటువంటి కార్మికులకు వేతనాలు పెంచే దాంట్లోగా మాత్రం మీరు ఆలోచించాలి, ఆలోచిస్తున్నారు. కానీ ఇలా ఏసీలలో, ఏసీ రూమ్లలో, సెంటు సుక్కలలో తిరిగేటువంటి మరి వీళ్లకు ఇలా అక్రమ సంపాదన సరిపోదన్నట్టుగా ఇలా 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెంచడంలో అర్థం ఏమిటి అని చెప్పేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏఐటీసీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియక ముందే అసంఘటిత కార్మికులకు, ముఖ్యంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఇతరత్ర కార్మిక వర్గానికి కనీస వేతనం 15,000 రూపాయలు ఉద్యోగ భద్రత అందేటట్టు ఇలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వీటికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల జీతాలకు వ్యతిరేకంగా, ఎమ్మెల్సీలకు పెంచిన జీతాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేపట్టక తప్పదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓదెల మండలం కొల్లూరులో శ్రీదేవి, భూదేవి సమేత బొడ్రాయి కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం ధ్యానాధివాసం, హోమం, పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రె సంజీవ రెడ్డి, తాజ్, కొల్లూరి కుమార్, సామ చిన్నశంకర్, పుల్ల సదయ్య, ఐరెడ్డి వెంకటరెడ్డి, పురోహితులు భద్రయ్య, భువనేశ్వర్ భక్తులు పాల్గొన్నారు. జలం సర్వరామకం విషం ద్రవ్య
కొమిరలో నీటి కొరత ఉన్న దృష్ట్యా కొంత దాహార్తిని తీర్చేందుకు హనుమాన్ ఆలయం వద్ద ఉన్న బోర్వెల్కు మోటార్ బిగించి ఆలయ పరిసర ప్రాంత ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు బోర్ మోటార్ను మంజూరు చేయాలని సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి కోరగా బోర్ మోటార్ను పైపులను మంజూరు చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కుల వెంకటస్వామి, నాయకులు మాట రాజయ్య, కాసర్ల తిరుపతి, పల్లెర్ల తిరుపతి, కుమార్ సదయ్య, విష్ణు, కృష్ణ తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ తైబజార్ వేలం పశువుల సంత వేలం పాటలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరంపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అమరేందర్ రాజు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు. మండలంలోని తాగునీటి సమస్యను తీర్చేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు జెడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల రమా వరప్రసాద్. సుల్తానాబాద్ మండలం ముదగుండపల్లిలో జిల్లా పరిషత్కు సంబంధించిన 70,000 రూపాయల నిధులతో బోర్వెల్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆశ్రయ రాజయ్య, ఎంపీడీసీ దాసరి లక్ష్మీ రాజయ్య, నేతలు కుమ్రయ్య, సాగర్, శ్రావణ్, గోపి, రజనీకాంత్ గ్రామస్తులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.